సంవత్సరాలు కాదు దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి బర్త్డే ఆయన బర్త్డే ఘనంగా చేసుకునేవారు. బట్ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినాక కూడా మళ్ళీ చేస్తున్నాం. లాస్ట్ 5 ఇయర్స్గా నేను చైర్మన్గా ఈ దీనికి కమిటీకి నరసింహారావు గారు కో చైర్మన్గా ఈ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్కి అందరికీ చేసాం, తర్వాత సన్మానం చేసాం 140 మందికి, అలాగే డైరెక్టర్స్ 150 మందికి సన్మానం చేసాం, టెక్నీషియన్స్ 150 మందికి, టెక్నీషియన్స్ అంటే లైట్ మెన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్స్ దాకా ఉండేవాళ్ళని కొంతమందిని 150 మందిని సన్మానాలు చేసాం. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి భారతదేశంలో ఎక్కడున్నా కానీ పట్టుకొచ్చాం అప్పుడు. అలాగే లాస్ట్ ఇయర్ పద్మగారు లేని కారణంగా లాస్ట్ ఇయర్ చేయలేదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆపేశాం. లాస్ట్ ఇయర్ గురువు గారి ఇంట్లోనే చిన్నదిగానే చేసుకున్నాం. సో ఈ సంవత్సరం మళ్ళీ కొంచెం రీజనబుల్ సైజులో చేద్దామని మళ్ళీ మొదలెట్టాం. ఇది దాసరి నారాయణరావు గారి 70వ జన్మదినోత్సవం. దీంట్లో దాసరి స్వర్ణ పథకం అని జర్నలిస్టులకి ఇంతకుముందు క్యాష్ అవార్డు ఇచ్చేవాళ్ళం. ఆ టైంలో జర్నలిస్టులకు ఇస్తున్నారు సార్, సీనియర్ ఫోటోగ్రాఫర్కి కూడా ఇవ్వాలి అని చెప్పి మన వాళ్ళు చెప్పారు. అందుకని దాన్ని ఇప్పుడు స్వర్ణ పథకంగా మార్చి జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్కి సీనియర్ ఫోటోగ్రాఫర్కి కూడా ఇస్తున్నాం. సో ఆ ప్రక్రియలో సీనియర్ జర్నలిస్ట్గా జగన్ గారిని ఎంపిక చేయటం అయింది, అలాగే సీనియర్ ఫోటోగ్రాఫర్గా సాయి రమేష్ని సెలెక్ట్ చేశాం. అలాగే దాసరి ప్రతిభా పురస్కారాలు అంటే షార్ట్ ఫిలిమ్స్ తీసి సినిమా డైరెక్టర్స్ అయిన కొంతమంది దర్శకులు ఈ మధ్యకాలంలో సినిమాలు తీశారు, రెగ్యులర్గా వచ్చే డైరెక్టర్లు కావండి. ఇంతకుముందు బెస్ట్ ఫిలిం చేసిన కొత్త డైరెక్టర్కి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు అది మార్చేసి ఈ షార్ట్ ఫిలిమ్స్ కల్చర్ వస్తుంది కాబట్టి షార్ట్ ఫిలిమ్స్ తీసి ఇప్పుడు డైరెక్టర్స్ అయిన వాళ్ళు, వాళ్ళల్లో శ్రీ తనికేళ్ల భరణి గారు, శ్రీ మేర్లపాక గాంధీ గారు, శ్రీ విరించి వర్మ గారు. గురువు గారి పేరు మీద ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ స్కాలర్షిప్లు ఇస్తున్నామండి దాసరి గారి పేరు మీద ఎవ్రీ ఇయర్. అది ఏడాది 170 మంది విద్యార్థిని సెలెక్ట్ చేశాం. ఆ స్కాలర్షిప్స్ వచ్చి మనం గురువు గారి ఇంట్లో దాసరి నారాయణరావు గారి ఇంట్లో మార్నింగ్ 10 o'clock ఆయన కేక్ కట్ చేసిన తర్వాత ఆయన ఇంట్లో ఇస్తున్నామండి 70 మందికి స్కాలర్షిప్స్. దాసరి నారాయణరావు గారి అఫీషియల్ ఆర్గనైజేషన్ వంశీ, అంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా వంశీ సంస్థ చేసింది. ఆయన మద్రాసులో ఉన్న రోజుల్లో కూడా దాసరి ఫిల్మ్ జర్నలిస్ట్ అవార్డు ఇన్స్టిట్యూట్ చేసింది వంశీ సంస్థ. వంశీ బర్క్లీ అవార్డ్స్లో దాసరి నారాయణరావు గారికి 60 అవార్డ్స్ వచ్చినాయి. 60 అవార్డ్స్ అందుకున్న ఏకైక వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అంటే 60 అవార్డ్స్ దర్శకుడు గారే కాకుండా నటుడుగా, దర్శకుడుగా, స్క్రీన్ ప్లే రచయితగా, నిర్మాతగా ఎక్కువ. ఆయన ఇంటికి వెళ్ళి మీరు చూస్తే వంశీ అవార్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. మాకు చాలా గర్వకారణంగా ఉంటుంది వంశీ సంస్థ ఆయనకు అవార్డ్స్ ఇచ్చిందని. తర్వాత మాకు ఇవాళ ఈ ఫంక్షన్లో ముఖ్యమైనది ఏంటంటే ఫిల్మ్ జర్నలిస్ట్ అవార్డు, అంటే మేము స్థాపించాం ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఉన్న సీనియర్స్ అందరికీ ఫిల్మ్ జర్నలిస్ట్ అవార్డ్స్ వచ్చినాయి. గురువు గారు మళ్ళీ టేకప్ చేసిన తర్వాత మేము ఆ స్వర్ణ పథకాలు ఇచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో చేసిన తర్వాత క్యాష్ అవార్డ్స్ ఇచ్చారు, స్వర్ణ పథకాలు ఇంట్రడ్యూస్ చేశారు. సభా కార్యక్రమం గురించి అన్ని వివరించారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఉన్నత స్థాయికి వచ్చిన వ్యక్తులు ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, కానీ పుట్టినరోజు రోజున ఇంత సహాయ సహకారాలు అందిస్తూ ఓ తృప్తిని పొందే వ్యక్తుల్లో ఒక దాసరి నారాయణరావు ఉన్నారు. ఈ మధ్యకాలంలో టాలెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది సినిమా ఇండస్ట్రీకి అని చూసుకుంటే అది షార్ట్ ఫిల్మ్స్ నుంచి వస్తుంది. గత సంవత్సరం పెద్ద హిట్లు తీసుకున్న ఉయ్యాల జంపాల అయినా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయినా కూడా ఆ డైరెక్టర్లు షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే అలాంటి వాళ్ళకు గుర్తింపునిస్తూ ఇలా షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ ఒకటి కండక్ట్ చేసి ఆ దర్శకులకి దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అవార్డులు ఇవ్వడం అనేది వాళ్ళకి ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వాళ్ళని తీసుకెళ్ళగలగడమే అని నమ్ముతున్నాను నేను. ఉన్న వాళ్ళకి వస్తున్న టాలెంటు ఇంకా లేక ఉన్న టాలెంట్ నర్చ చేయడం, ఈ రెండు ఖచ్చితంగా దాసరి గారి మార్క్. సో దట్ ఈస్ వేర్ ద ఫ్యూచర్ ఈస్. ఆ భవిష్యత్తుని ఆయన చూడగలుగుతున్నారు,
ఆ పురస్కారాలు దీంట్లో ఇస్తున్నారు.